వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా ఆన్లైన్ వేదికగా ఎగ్జామ్ వీడియో సిరీస్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఫిలిమ్స్ నుంచి మొదలు పెడితే మెయిన్స్ వరకు ఈ యొక్క ఎగ్జామ్ వీడియో సిరీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది మరి గ్రూప్ టూ వాళ్ళు కూడా ఈ యొక్క కోర్సును తీసుకోవచ్చు రైట్ ఇగో సరైనవి గుర్తించండి రైట్ ఒకటి ఆప్షన్ ఏ రెండవ శాతకారిని యాభై ఆరు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు ఆప్షన్ బి కామసూత్ర యాభై ఎనిమిది భాషల్లోకి అనువాదించారు కృష్ణుడి కాలంలో భాగవతం దక్కన్లోకి ప్రవేశించింది పైవన్నీ సరైనవే ఇందులో రైట్ ఆన్సర్ ఏది ఇప్పుడు చూడండి మీరు ఈ లోపు ఆన్సర్ను చూజ్ చేసి పోస్ట్ చేయండి నేను ఏమంటున్నాను అంటే రెండవ శాతకర్ని ఈ యొక్క రెండవ శాతకర్ణి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించిండు రెండవ శాతకర్ణి ఎప్పుడు పరిపాలించిండట అంటే శాతవాన సామ్రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ శాతకర్ణి అని చెప్పి మాట్లాడుతున్నా ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించిండట అంటే యాభై ఆరు సంవత్సరాల కాలం పాటు ఈయన పరిపాలించడం జరిగింది అటున ఎన్ని సంవత్సరాలు అంటున్నామండి యాభై ఆరు సంవత్సరాల కాలం పాటు ఈయన పరిపాలించడం జరిగింది అంటున్నా ఎవరు అంటున్నామండి రెండవ శాతకర్ణి అనే వ్యక్తి మరి ఈ రెండవ శాతకర్ణి అనే వ్యక్తి మరి ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఉత్తర భారతదేశం పైన దాడి చేసినటువంటి తొలి రాజు అని చెప్పి పిలుస్తున్నా ఎక్కడ దాడి చేసిన తొలి రాజు అంటున్నా ఉత్తర భారతదేశం పైన దాడి చేసినటువంటి మొదటి రాజుగా నేను రెండవ శాతకర్ణిని పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం మరి ఈ యొక్క రెండవ శతకాన్ని సాంచీ స్థూపానికి ఏ స్థూపానికి అంటున్నామండి శాంచి స్థూపానికి దక్షిణ తోరణంను నిర్మించడం జరిగింది ఏ తరుణాన్ని నిర్మించిండు అంటున్నా దక్షిణ తోరణంను నిర్మించిండు అంటున్నా ఏ స్థూపానికి అంటున్నా సాంచి స్థూపానికి ఎవరు అంటున్నామండి రెండవ శతకాన్ని ఎన్నేళ్ళు పరిపాలించిండు అంటున్నా యాభై ఆరేళ్ళు ఎక్కువ కాలం పరిపాలించిన శాతవాహన రాజు ఎవరు అని అడిగితే ఎవరి పేరు చెప్పాలి రెండవ శతకాన్ని పేరు చెప్పాలి ఓకేనా అండి నెక్స్ట్ కామసూత్ర అనే పుస్తకం గురించి మాట్లాడుతున్నాం కామసూత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాసిరట అంటే ఈ కామసూత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాసిరట అంటే వాత్సాయనుడు రాయడం జరిగింది అంటున్నా ఎవరు రాశారు అంటున్నాం వాత్సాయనుడు ఏ పుస్తకాన్ని రాశాడంటున్నా అంటున్నా ఈ యొక్క కామసూత్ర అనే పుస్తకాన్ని వాత్సాయనుడు అనేవాడు రాయడం జరిగింది అంటున్నా ఎవరు రాసిరమ్మా వాత్సాయనుడు ఏ పుస్తకాన్ని రాసిడమ్మా కామసూత్ర అనే పుస్తకాన్ని రాసిండు మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యాభై ఎనిమిది భాషల్లోకి అనువాదించబడ్డది అంటున్నా ఎన్ని భాషల్లోకి అనువాదించబడ్డది యాభై ఎనిమిది భాషల్లోకి అనువాదించబడ్డది అంటున్న ఏ పుస్తకం పేట కామసూత్ర మరి ఈ కామసూత్ర అనేది తెలుగులోకి ఎవరిచే అనువాదించబడ్డది కామసూత్ర అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించినటువంటి వ్యక్తి ఎవరట అంటే పంచాగ్నుల నారాయణ శాస్త్రి ఎవరంటున్నామండి అండి పంచాగ్నుల నారాయణ శాస్త్రి కామసూత్ర అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించడం జరిగింది అంటున్నా ఎవరు అనువాదించారు పంచాగ్నుల నారాయణ శాస్త్రి కామసూత్ర అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించడం జరిగింది అంటున్నాం మరి ఈ కామసూత్ర అనే పుస్తకంలో ఏ దంపతుల గురించి పేర్కొన్నారట అంటే శాతవాహన రాజు అయినటువంటి కుంతల శాతకర్ణి దంపతుల గురించి పేర్కొనడం జరిగింది అంటున్నా ఎవరి యొక్క దంపతుల గురించి కుంతల శాతకర్ణి యొక్క దంపతుల గురించి ఇందులో పేర్కొనడం జరిగింది అంటున్నాం ఓకే నెక్స్ట్ ఇకపోతే కృష్ణుడు కృష్ణుడి కాలంలో భాగవతం దక్కన్ ప్రాంతంలోకి ప్రవేశించింది అంటున్నాం అంటే ఇక్కడ చూడండి భాగవతం అనేది ఒక మతం అండి భాగవతం అనేది ఒక మతముగా పేర్కొంటున్నా ఏమంటున్నాం అండి భాగవతం అనేది ఒక మతము అంటున్నాం మరి ఈ భాగవత మతము అనేది ఎక్కడొచ్చింది అంటే గుజరాత్ ప్రాంతంలో రావడం జరిగింది అంటున్నా మరి ఈ భాగవత మతం వచ్చినప్పుడు గుజరాత్ పాలకుడిగా ఎవరున్నారట అంటే పుష్యామిత్ర శుంగుడు అనేవాడు ఉన్నాడు అంటున్నా ఎవరున్నారంటున్నామండి పుష్యామిత్రుడు ఈయన ఏ వంశానికి చెందినవాడు అంటున్నామండి శృంగ వంశానికి చెందినవాడు పుష్యామిత్రుని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మౌర్య వంశాన్ని అంతమొందించినటువంటి రాజ్యవంశం ఏ వంశము అంటున్నామండి పుష్యామిత్ర వంశం ఎవరి యొక్క పతనానికి కారణం అంటున్నాం ఇది ఈ యొక్క వంశం యొక్క పతనానికి కారణంగా పేర్కొంటున్నాం ఏ మతాన్ని బేటా ఏ రాజ్యాన్ని అంటున్నామండి ఈ యొక్క శృంగ రాజ్యాన్ని మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించిన మొందించిన రాజ్యవంశీయుడే పుష్యామిత్రుడు అయిన ఏ వంశం అంటున్నా శృంగ వంశం మరి ఈ శృంగవంశ రాజైనటువంటి పుష్యామిత్రుడు గుజరాత్ను పరిపాలిస్తున్నప్పుడు గుజరాత్ కేంద్రంగా ఏ మతం ఆవిర్భవించింది అట అంటే భాగవత మతము అనేది ఆవిర్భవించింది మరి ఆ విధంగా ఆవిర్భవించినటువంటి భాగవత మతం ఎక్కడికి వచ్చిందట అంటే ఈ గుజరాత్ నుంచి ఈ యొక్క దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది అంటున్నా ఎడికి వచ్చింది అంటున్నామండి దక్షిణ భారతదేశానికి వచ్చింది మరి ఈ దక్షిణ భారతదేశాన్ని నేను దక్కన్ ప్రాంతం అంటున్నా ఈ దక్కన్ ప్రాంతాన్ని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి కృష్ణుడు అని చెప్పి పిలుస్తా ఉన్నా ఏం పేరు కృష్ణుడు ఈ కృష్ణుడికి మరొక పేరు ఏమిటి అంటే కన్హేరి అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఏమంటున్నామండి ఈ కృష్ణుడికే మరొక పేరు కన్హేరి అని చెప్పి పిలుస్తున్నా ఈ కృష్ణుడు లేదా కన్హేరి సారీ తప్పు రాసిన కృష్ణుడు లేదా కనుహుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి కృష్ణుడు లేదా కనుహుడు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది మరి ఈ కనుగుడు అనేవాడే ఎగువలను తవ్వించిండట అంటే కన్హేరి గుహలను మరియు నాసి గుహలను తవ్వించిండు అంటున్నా ఎగువలను తవ్వించిండు అంటున్నా కృష్ణుడే కన్హేరి లే మరియు ఈ యొక్క నాసిక్ గుహలను తవ్వించడం జరిగింది మరి ఈ కన్హేరి మరియు ఈ నాసిక్ గుహల వద్ద ఎవరి యొక్క విగ్రహ రూపం లభ్యమైందట అంటే మనకు ఈ యొక్క శ్రీముఖుడి యొక్క విగ్రహం లభ్యమైంది అంటున్నా ఎవరి యొక్క విగ్రహం లభ్యమైంది అంటున్నా శ్రీముఖుని యొక్క విగ్రహ రూపం ఇక్కడ లభ్యమైంది అంటున్నా సార్ ఈ కృష్ణుడు ఎవరు సార్ అంటే శ్రీముఖుని యొక్క సోదరుడే ఈ కృష్ణుడిగా పేర్కొంటున్నా ఎవరి యొక్క సోదరుడు శ్రీముఖుని యొక్క సోదరుడే ఈ కృష్ణుడు అని చెప్పి పేర్కొంటా ఉన్నాం ఎవరంటున్నామండి ఈ కృష్ణుడు శ్రీముఖుని యొక్క సోదరుడిగా పేర్కొంటున్నాం మరి ఈ కృష్ణుడి కాలంలోనే ఏ మతం ఆవిర్భవించింది అక్కని ప్రాంతంలోకి ఈ యొక్క భాగవత మతం ప్రవేశించింది సో ఇవి మూడు ఆప్షన్లు మరి ఇందులో సరైనవి గుర్తించండి అని అడిగిండు ఇప్పుడు చెప్పండి ఇందులో సరైనవి ఏవి ఇగో ఇట్లుంటుంది మనతోటి క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఆన్సర్ మీరు చేస్తారా నేను చేస్తానా చెప్పండి ఇది రైటే ఇది రైటే ఇది రైటే సో పై వన్ సరైనవే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏమంటున్నామండి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి అది జతబర్చండి అనే టాపిక్ను చూస్తున్నాం శ్రీముఖుడు గౌతమిపుత్ర శాతకర్ణి యజ్ఞశ్రీ ఒకటవ శాతకర్ణి ఇటువైపు దక్షిణ పదాపతి త్రిసముద్రాధిపతి త్రిసముద్ర తోయ పీతవాహన రాయ ఇప్పుడు చెప్పాలండి శ్రీముఖుడికి ఒక బిరుదు ఉన్నదండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా శ్రీముఖుడు శాతవాహన రాజ్యంలో మొదటివాడు ఇతని యొక్క బిరుదు ఏమిటి అంటే రాయ అనే బిరుదును కలిగి ఉన్నాడు ఈ రాయ అనే బిరుదు ఏ విధంగా కలిగి ఉన్నాడని నేను చెప్పగలుగుతున్నా అంటే శ్రీముఖుని యొక్క నాణములు ఎవరి యొక్క నాణాలు అంటున్నా శ్రీముఖుని యొక్క నాణాలు మనకి ఎక్కడ లభ్యమైనవి అంటే కోటిలింగాల అనే ప్రాంతం వద్ద ఎక్కడ అంటున్నామండి కోటిలింగాల అనే ప్రాంతం వద్ద ఏం లభ్యమైనవి అంటున్నామండి శ్రీముఖుని యొక్క నాణాలు లభ్యమవడం జరిగింది అంటున్నా ఎక్కడ కోటిలింగాల అనే ప్రాంతం వద్ద శ్రీముఖుని యొక్క నాణాలు లభ్యమవడం జరిగింది అంటున్నాం మరి ఈ నాణాల ప్రకారం ఇతనికి గల బిరుదు ఏమిటి అంటున్నామండి రాయ అని చెప్పి పిలుస్తూ ఉన్నా ఈ కోటిలింగాల వద్ద లభ్యమైనటువంటి నాణాల ప్రకారం ఇతనికి గల ఇతర పేర్లు ఏమిటి అంటే చి ముఖ ఏమంటున్నామండి చి ముఖ మరి సింధుక మరియు సిఫ్రకా అనే పేర్లను కలిగి ఉన్నాడు ఇంకేమంటున్నామండి బలపుచ్చక రైట్ ఏంటి అండి అనే పేర్లు చి ముఖ సిముఖ సిఫ్రకా బలపుచ్చక అనే పేర్లను కలిగి ఉన్నాడు ఎవరు కలిగి ఉన్నారు శ్రీముఖుడు ఏ నాణాల ఆధారంగా కోటిలింగాల వద్ద లభ్యమైనటువంటి నాణముల ఆధారంగా అవునా రైట్ మరి ఇతని యొక్క బిరుదు ఏమంటున్నా రాయా అని చెప్పి పిలుస్తున్నా ఏమని పిలుస్తున్నా రాయా అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇదే కోటిలింగా అనే ప్రాంతం వద్ద శ్రీముఖునికి పూర్వం పాలించినటువంటి రాజ్యవంశాల యొక్క నాణాలు కూడా లభ్యమైనవి వాటి ఆధారంగా శ్రీముఖునికి పూర్వం శ్రీముఖునికి పూర్వం పాలించినటువంటి రాజ్యవంశాలు ఏమంటున్నామట అంటే ఒకటి సమగోప రెండు గోభద్ర మూడు నారాయణ నాలుగు కంవయస ఏమంటున్నామండి సమగోప గోభద్ర నారాయణ కంబయస అనే శ్రీముఖుని కంటే పూర్వం ఈ యొక్క శాతవాన రాజ్యాన్ని అంటే ఈ దక్కన్ ప్రాంతాన్ని కోటిలింగాల అనే ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది అంటున్నాం అంటే ఒక శ్రీముఖుని గురించి తీసుకుంటే ఈ బిరుదు గురించి మాట్లాడితే ఇలాంటి అంశాలన్నీ వస్తాయి శ్రీముఖుని గురించి తెలియజెప్పిన శాసనం ఏది అన్నప్పుడు నానాఘ్ శాసనం ఏ శాసనం అంటున్నాం అండి శాసనం ఎవరి గురించి తెలియజెప్పింది అంటున్నా ఈ యొక్క శ్రీముఖుని గురించి ఈ నానాఘడ్ శాసనం అనేది తెలియపెప్పడం జరిగింది అంటున్నా ఏ శాసనం తెలియజెప్పింది నానాఘడ్ శాసనం ఎవరి గురించి తెలియజెప్పింది శ్రీముఖుని గురించి తెలియప్పడం జరిగింది అంటున్నాం ఓకే ఈ బిరుదును పక్కకు పెట్టినాయి ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి ఇతని యొక్క బిరుదులను చూద్దాం గౌతమి పుత్ర శాతకర్ణినే నేను ఏమైనా రాస్తున్నా అంటే జిపిఎస్ అని రాస్తున్నా ఏమని రాస్తున్నామండి జిపిఎస్ అని చెప్పి రాస్తా ఉన్నాం మరి ఇక్కడ జిపిఎస్ అంటే గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి గురించి తెలియజెప్పినటువంటి శాసనం ఏమిటి అంటే నాసిక్ శాసనం ఈ నాసిక్ శాసనాన్ని ఏ భాషలో ఎక్కించట అంటే ప్రాకృత భాషలో చెక్కించు ఎవరు ఎక్కించట అంటే ఈ యొక్క సారీ ఇంకా ఏ లిపిలో చెక్కించిరట అంటే దీన్ని బ్రహ్మి లిపిలో చెక్కించడం జరిగింది దీన్ని ఎవరు ఎక్కించిరట అంటే గౌతమి బాలశ్రీ గారు చెక్కించారు ఎవరు అంటున్నామండి గౌతమి బాలశ్రీ గారు ఈ యొక్క నాసిక్ శాసనాన్ని ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో చెక్కించడం జరిగింది మరి ఈ నాసిక్ శాసనం ఎవరి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందట అంటే ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ని యొక్క గొప్పతనంను గురించి తెలియజేపుతా ఉంది అంటున్నా ఎవరి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది అంటున్నామండి పుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి ఈ యొక్క నాసిక్ శాసనం అనేది తెలియజేస్తూ ఉంది అంటున్నా ఎవరు తెలియజేస్తున్నారు నాసిక్ శాసనం రైట్ మరి ఈ నాసిక్ శాసనం ప్రకారం గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి అంటే త్రి సముద్ర తోయ పీత వాహన అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఈ నాసిక్ శాసనం ప్రకారం గౌతమి పుత్ర సాధకర్ణి యొక్క బిరుదు ఏమంటున్నామండి త్రి సముద్ర తోయ పీతవాహన అని చెప్పి పిలుస్తా ఉన్నా త్రి సముద్ర తోయ పీతవాహన అంటే అర్థం ఏమిటి ఇతడు మూడు సముద్రాలపైన ఆధిపత్యాన్ని కలిగినవాడు లేదా మూడు సముద్రాలను జయించినవాడు లేదా మూడు సముద్రాల యొక్క నీటిని తన యొక్క అశ్వాలకు తాగించినవాడు అని అర్థం ఇగో ఈ విధంగా ఈ బిరుదుకు అర్థం కనిపిస్తుంది ఈయన ఈ బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నాం ఎవరు గౌతమి పుత్ర శాతకారిని నెక్స్ట్ అంత మలిగిపోయాయి యజ్ఞశ్రీ శాతకర్ణి మరి శ్రీముఖుడేమో మొదటివాడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇరవై మూడు యజ్ఞశ్రీ శాతకర్ణి నంబర్ ఎంత అంటే ఇతడు ఇరవై ఏడవ రాజు శాతవాన్లందరిలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి మలి శాతవాన్లలో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి మలి శాతవాన్లలో గొప్పవాడు ఎవరంటున్నామండి యజ్ఞశ్రీ శాతకర్ణి మలిషాదవాన్లలో గొప్పవాడు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది ఎవరిని పిలుస్తున్నామండి యజ్ఞశ్రీ సాధకారిని మలిషాదవాన్లలో గొప్పవాడు అని చెప్పి పిలుస్తా ఉన్నాం మరి ఇతని యొక్క బిరుదు ఏమిటి అంటే త్రీ సముద్రాధిపతి రైట్ ఇతడు త్రి సముద్రాధిపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు అని చెప్పి తెలియజెప్పినటువంటి పుస్తకం ఏది మరి ఇతనికి త్రి సముద్రాధిపతి అనే బిరుదు కలదు అని చెప్పి తెలియజేపినటువంటి పుస్తకం హర్ష చరిత్ర ఏమంటున్నామండి హర్ష చరిత్ర ఈ హర్ష చరిత్ర అనే పుస్తకాన్ని ఎవడు రాసిండట అంటే బాణుడు అనేవాడు రాశాడు ఎవడు రాసిండంటున్నామండి భాడు అనేవాడు అరిష చరిత్ర అనే పుస్తకాన్ని రాసిండు ఈ అరిష చరిత్ర అనే పుస్తకం ఆధారంగా ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకాన్ని త్రీ సముద్రాధిపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు మీ అందరికి డౌట్ ఉంటుంది సార్ మూడు సముద్రాలకు అధిపతి అంటున్నారు ఆ మూడు సముద్రాలు ఏమిటి అని చెప్పి ఇప్పుడు వాటిని నేను చూపిస్తాను ఇగో ఇదేమిటి అంటున్నా శ్రీలంక అంటున్నా ఇగో ఇక్కడో సముద్రం ఉన్నది కదండి నెక్స్ట్ ఇక్కడో సముద్రం ఉన్నది కదండి ఇదో సముద్రం నెక్స్ట్ ఇక్కడో సముద్రం ఉంది కదండి రైట్ ఇదేమో సముద్రం అంటున్నామండి బంగాళాఖాతం ఇదేమిటండి అరేబియా మహాసముద్రం ఇదేమిటండి హిందూ మహాసముద్రం రైట్ ఈ మూడు సముద్రాలకు పైన ఆధిపత్యాన్ని కలిగి ఉన్నందువల్ల ఆయననేమని పిలిచినట అంటే త్రీ సముద్రాధిపతి అని చెప్పి పిలవడం జరిగింది ఎవరిని ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణిని అందుకే ఆయన ఏమంటున్నామండి త్రీ సముద్రాధిపతి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఓకే నెక్స్ట్ ఇకపోతే మరొక రాజు మిగిలిండు ఆయన పేరు ఒకటవ శాతకర్ణి అంటున్నాం ఒకటవ శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజెప్పినటువంటి శాసనం ఒకటవ శాతకర్ణి ఒకటవ శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజెప్పినటువంటి శాసనం ఏమిటి అంటే నానాఘాట్ శాసనం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఇది ఏ భాషలో వచ్చింది అంటే ప్రాకృతంలో వచ్చింది ఏ లిపిలో వచ్చింది అంటే బ్రహ్మీ లిపిలో వచ్చింది దీన్ని ఎవరు ఎక్కించినట అంటే నాగానిక గారు చెక్కించడం జరిగింది ఎవరు ఎక్కించారంటున్నామండి నాగానిక గారు ఈ శాసనాన్ని చెక్కించడం జరిగింది అంటున్నాం మరి ఈ నాగానిక చెక్కించినటువంటి ఈ శాసనం ఎవరి కాలంలో చెక్కించబడ్డదట అంటే వేదశ్రీ కాలంలా చెక్కించబడ్డది ఎవరి కాలంలో అంటున్నామండి వేదశ్రీ శాతకర్ణి నాగానికకు ఒకటో శాతకర్ణికి జన్మించినటువంటి సంతానమే ఎవరు అంటే ఈ యొక్క వేదశ్రీ శాతకర్ణి వేదశ్రీ శాతకర్ణికి మరొక పేరే పూర్ణోత్సవంగుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఏమని పిలుస్తున్నావా పూర్ణోత్సవముడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఇగో ఈయన కాలంలోనే నానాగఢ శాసనాన్ని ఎక్కించిరు ఈ నానాగఢ శాసనం ప్రకారమే ఈ యొక్క ఒకటో శాతకర్ణిని ఏమని పిలిచినమట అంటే దక్షిణ పదాపతి అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా ఏమని పిలిచినమంటున్నామండి దక్షిణ పదాపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా ఎవడు కలిగి ఉన్నాడు ఒకటో శాతకర్ణి ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా దక్షిణ పదాపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా ఎవరమ్మ ఒకటవ శాతకర్ణి మరి దక్షిణ పదాపతి అనే బిరుదును ఎందుకు ఇచ్చిరు ఇతనికి అంటే ఇతడు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అశ్వమేధ యాగమును నిర్వహించినందువల్ల ఏ యాగాన్ని నిర్వహించినందువల్ల అశ్వమేధ యాగమును నిర్వహించినందువల్ల ఇతడిని ఏమంటున్నాం అశ్వమేధ యాగమును నిర్వహించినందువల్ల ఇతడిని ఏమంటున్నామట అంటే దక్షిణ పదాపతి అని చెప్పి పిలుస్తా ఉన్నా ఏమని పిలుస్తున్నామండి దక్షిణ పదాపతి అని చెప్పి పిలుస్తా ఉన్నా ఎవరిని పిలుస్తున్నామండి ఈ యొక్క ఒకటవ శాతకర్ణి గారిని ఏమైనా పిలుస్తున్నామండి దక్షిణ పదాపతి అని చెప్పి పిలుస్తున్నాం అశ్వమేధ యాగము అంటే రాజగుర్రాన్ని వదిలేస్తారు అది ఎంత దూరం పరిగెడితే ఆ రాజ్యం మొత్తం రాస్తే ఒకవేళ గుర్రాన్ని ఎవడైనా బంధిస్తే రాజును ఓడించి వీడు గుర్రాన్ని తీసుకొని రావాలి మరి ఎవడు పడితే ఈ యాగాన్ని చేయలేడు చేయాలంటే దమ్ము ఉండాలి మరి ఒకటో శాతకానికి టన్నులు టన్నులు ఉంది దమ్ము అందుకే మావాడు ఏ యాగం చేసిండో అశ్వమేధ యాగం చేసిండు నేను అడిగిన ఏం ఒకటో శాతకర్ణికి ఇంత దమ్ము నీకు వచ్చింది అని నేను అడిగినా అడిగితే నాకు ఆయన ఒకటే ముచ్చట చెప్పిండు ఏమంటాడట అంటే నేను పుష్యామిత్ర శుంగుని నోడించిన కారవేలు నోడించినా వీళ్ళందరు ఓడించిన కాబట్టే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకే అశ్వమేద యాగం నిర్వహించిన అని చెప్పిండు ఇక ఈ విధంగా వీళ్ళకి ఇలాంటి బిరుదులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ ఆప్షన్లలో జతపరిచేద్దాం అంటే నేను క్వశ్చన్ తోటి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ నాలెడ్జ్ని కూడా ఇస్తున్నావును చాలా తక్కువ టైంలో శ్రీముఖుని యొక్క బిరుదు ఏమిటి రాయ గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి తోయ పితావాహన ఎంగ్రేజీ శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి సముద్ర సముద్రాధిపతి ఒకటో శాతకర్ణి యొక్క బిరుదేమిటి దక్షిణ పదాపతి ఇప్పుడు ఆప్షన్లో డిసిఏ డిసిబిఏ ఏడుంది సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్